ఈరోజు వీడియో వచ్చేసి జిగ్జాగ్ మిషన్ పూస కుట్టు వస్తుంది. అది పూస కుట్టు వస్తుంది, దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. ఇది పూస కుట్టు వస్తుంది కదా, చూపిస్తాం మీకు. ఈ విధంగా పూస కుట్టు అయితే వస్తుంది కదా. ఇప్పుడు పైన కుట్టు మాత్రమే నీట్గా వస్తలేదు, ఈ కింది కుట్టు మాత్రం నీట్గా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్క కామెంట్లో అడిగింది బాబిన్లో పూస కుట్టు వస్తుందని. ఈ పింక్ కలర్ ఉండేదేమో నీట్గా వచ్చింది, అంటే ఇది వచ్చేసి పైన, ఇది పైది, ఇది కిందిది. కింది దారము పింక్ కదా, వైట్ దారము పైన, ఈ పైన దారం అసలు జిగ్జాగ్ పడలేదు. దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపిస్తాం మళ్ళొకసారి. ఇప్పుడు బాబిన్ అయితే తీసుకున్నాం. ఈ బాబిన్ మాత్రం ఎందుకు పూస కుట్టు వస్తుందంటే, ఇక్కడ మనకి టైట్ చేసుకునే చిన్న స్క్రూలు ఇచ్చింటారు, ఈ స్క్రూలను టైట్ చేసుకున్నామంటే మనకి కుట్టు నీట్గా వస్తుంది. అదో ఇక్కడ పక్కకు వచ్చేసింది, ఇది ఇది లూజ్ ఉండడం వల్ల ఇక్కడ పక్కకు వచ్చేసింది. ఇప్పుడు మామూలుగా పై కుట్టు ప్రాబ్లం అయితే బాబిన్లో ప్రాబ్లం ఉంటుంది, కింది కుట్టు ప్రాబ్లం అయితే ఇక్కడ స్ప్రింగ్ దగ్గర ఉంటుంది ప్రాబ్లం, ఈ స్ప్రింగ్ దగ్గర. మామూలుగా పై కుట్టుకైతే బాబిను, కింది కుట్టుకైతే ఈ స్ప్రింగు, ఇవి రెండు అడ్జస్ట్ చేసుకున్నామంటే మిషన్ మనకి నీట్గా వస్తుంది, కుట్టు రిపేర్ కూడా రాదు. దీన్ని ఏ విధంగా టైట్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఈ బాబిన్ ఉంది కదా, మామూలుగా చిన్న స్కూల్ డెవర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బాబిన్ తోటి కూడా తిప్పుకోవచ్చు. ఇది దీన్ని టైట్గా తిప్పుకున్నామంటే పూస కుట్టు అనేది రాదు. ఏ విధంగా తగ్గినప్పుడు మనకి స్మూత్గా రావాలి, ఇది పట్టేసినట్టు రాకుండా, మరీ ఫ్రీగా రాకుండా ఈ విధంగా రావాలా. ఇప్పుడు చూద్దాం బాబిన్ పెట్టి. పూస కుట్ట అనేది రావట్లేదు, ఇప్పుడు రెండు పక్కన పక్కనే ఉన్నాయి. అది అడ్జస్ట్ చేసుకున్నట్టు ఏ విధంగా వచ్చింది, అడ్జస్ట్ చేయకముందు ఏ విధంగా వచ్చింది అనేది మీకైతే ఒక క్లియర్గా అనిపిస్తుంది. కింద కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పూస కుట్టు కూడా రాకూడదు మనకంటే ఇంకా టైట్గా తిప్పుకోలేదని. బాబిన్ ఎంత టైట్గా వస్తే అంత టైట్గా తిప్పేసుకున్నామంటే మనకి గుళ్ళ కుట్టు రాదు. ఒకసారి ఇట్లా చేసి చూడండి, అర్థమవుతుంది మీకే. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి కింది కుట్టు పైకి కనపడకూడదు, పైన కుట్టు కిందికి కనపడకూడదు. ఇక్కడ వచ్చేసి కింద బ్లాక్ దారం వచ్చింది, ఇప్పుడు బాబిన్కి అయిపోయింది పింక్, అందుకే బ్లాక్ వచ్చింది. ఈ విధంగా ఒకవేళ పైన కుట్టు కాకుండా కింది కుట్టు ప్రాబ్లం వచ్చిందనుకో మనం ఇక్కడ ఈ స్ప్రింగ్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా లూజ్ చేసి చూపిస్తే ఎట్లా వస్తుంది అనేది. ఇది లూజ్ అయితే చేస్తున్నా. ఒకవేళ స్ప్రింగ్ లూజ్ అయినా కూడా మనకి పూస కుట్టు వస్తుంది.
పైన కుట్టు బాగా వస్తుంది కదా, ఇప్పుడు కింది కుట్టు నీట్గా రాదు, ఎందుకంటే స్ప్రింగ్ లూజ్ చేసినాం కదా, ఇట్లా లూజ్ అయినప్పుడు కింది కుట్టు అనేది నీట్గా రాదు. చూడండి మొత్తం మనము మిషన్ కుట్టు ఎట్లా వేస్తే వేస్తామో అట్లా వచ్చింది కుట్టు. ఇది స్ప్రింగ్ అనేది టైట్ చేసినామంటే జిగ్ జాగ్ పడుతుంది మనకి. ఇప్పుడు దీన్ని టైట్ చేసి చూపిస్తాం మళ్ళీ ఒకసారి. ఈ తిలక చాలా మంది చిన్న చిన్న రిపేర్లకి షాప్ దగ్గరికి అయితే వెళ్తుంటారు. మనం ఇట్లా తెలుసుకున్నామంటే మనమే ఇంట్లోనే సరి చేసుకోవచ్చు. కామెంట్ చేసి ఇప్పుడు సపోర్ట్ అవుతుందని చెప్పింది అక్క కోసం అయితే వీడియో చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇది లూజ్ చేసినప్పుడు, స్ప్రింగ్ లూజ్ చేసినప్పుడు వచ్చినది. ఇది వచ్చేసి స్ప్రింగ్ టైట్ చేసినప్పుడు వచ్చినది. దీన్ని మనం ఎంత టైట్గా పెట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. అది కూడా టైట్గా అంటే మళ్ళీ దారం తెగిపోయేటట్టుగా పెట్టుకోకూడదు. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మనం ఏ ప్లేస్లో అయితే పెట్టినామో అది ఎంత నీట్గా వచ్చిందో మనకు అర్థమైపోతుంది. అప్పుడు కుట్టు నీట్గా రాకపోవడానికి ఓన్లీ బాబిన్ మాత్రము లేదా ఇది, ఇవి రెండే మనకి. ఇవి రెండు సార్లు చూసుకున్నామంటే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఇట్లా పైన పైంది స్ప్రింగ్ లూజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద బాబిన్ ప్రాబ్లం అయితే ఈ విధంగా వస్తుంది. ఇట్లా కింద పైన చూసుకొని ఈ విధంగా సరి చేసుకున్నామంటే మనకి మిషన్ అనేది మనము రిపేర్ తీసుకుపోయే అవసరం కూడా ఉండదు. స్ప్రింగ్ని మనము టైట్గా చేసుకుంటా కుట్టుకోవాలి. మనకి ఎక్కడైతే నీట్గా వస్తుందో, కుట్టి పెట్టినప్పుడు వచ్చిందో అదే ప్లేస్లోనే పెట్టుకొని కుట్టుకోవాలి మనం. ఒకటి మనకు నీట్గా వస్తుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే కింది కుట్టు పైన కనపడవద్దు, పైన కుట్టు కింది కనపడ. కింద పైన రెండు నీట్గా వస్తున్నాయి అంటే మనము రెండే రెండు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకటి బాబిను, ఒకటి ముందుండే ఈ స్ప్రింగ్, అంతే. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.